UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Namaste and welcome to HIT TV. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది కూటమి అధికారంలోకి వచ్చింది కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది మరి ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో సహా ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మేయర్లు మున్సిపాలిటీ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు కాగా రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వీరిలో ఇప్పటికే ముగ్గురు రాజీనామా చేశారు మోపిదేవి వెంకట బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు మోపిదేవి బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతానని టాక్ నడుస్తోంది ఇక మరోవైపు వైసీపీలో నెంబర్ టూగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరతానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్ నేత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు విజయసాయి రెడ్డి గత రెండు పర్యాయాలుగా వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ నేతగా కూడా వ్యవహరించారు లోక్సభ రాజ్యసభలో వైసీపీ ఎంపీలు అందరికీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు మరి ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయసాయి రెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనపై విజయం అప్పట్లోనే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి జగన్ తో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది వైసీపీలో విజయసాయి రెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమని కూడా టాక్ నడిచింది అయితే విజయసాయి రెడ్డి వైసీపీలోనే కొనసాగారు ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి తమ పార్టీలో చేరతానని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైతే టీడీపీలో చేరతానంటూ విజయసాయి రెడ్డి తొంభై ఐదు రోజుల పాటు తమను ప్రాధాయపడ్డారని అచ్చెన్నాయుడు వెల్లడించారు అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశారని అన్నారు టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి శత విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు ఈ క్రమంలో ఏం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారని చెప్పారు నేపథ్యంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మరి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి